సిటీ జైనా అని చెప్పి ఈవిడ మీకు ఇండోనేషియాకు చెందిన ఒక 25 ఏళ్ళు వయసు కలిగిన మహిళ. ఒకరోజు ఈవిడ ఏం చేస్తుందంటే ప్రార్థనలు చేసుకొని తన గదిలో విశ్రాంతి తీసుకుందామని వెళ్ళి ఆ పక్క మీద వాల్తుంది. ఇంతలో ఒక బలమైన గాలి, అది ఏమిటి అంటే ఈమె ఆ పొద్దు కడుపు కింద భాగంలో ఈ గాలి వచ్చి తగులుతుంది. తగిలిన వెంటనే ఈమె ఉలికిపడి లేస్తుంది. లేచిన తర్వాత ఏదో లోపల జరుగుతున్నట్టు ఒక ఫీలింగ్. ఏమిటి అంటే 15 నిమిషాలలో ఈమె పొట్ట అనేది మీకు అలా పెరిగిపోవడము, పెరిగిపోయి ఆ పొట్టలో నుంచి ఒక పాప అనేది బయటకు వస్తుంది. ఇదేంటి ఇలాగా ఒక గాలి రావడం ఏంటి, ఆమె పొట్టలోకి వెళ్ళడం ఏంటి, తరువాత ఈ పొట్ట అలా పెద్దగా అయిపోవడం ఏంటి, 15 నిమిషాలలో ఒక ఆడ శిశువును ఈవిడ కనడం ఏమిటి, సో ఇదంతా జరిగేదేనా అన్న ఆలోచన అందరికీ ఉంది. సో ఇది తెలిసిన వెంటనే ఏమిటంటే ఆ ఊరు పెద్దలందరూ కూడా గుమిగూడి, అసలు ఇది ఎలా జరుగుతుంది, నీ మీద ఎవరో బ్లాక్ మ్యాజిక్ చేశారు కాబట్టి నీకు ఇలా అయ్యింది, సో వెంటనే మేము వచ్చి మంత్రవాదిని పిలవాలి, నీ ఏంటో చూడాలి, ఇలా ఎలా జరుగుతుంది, నీకు తెలియదా నువ్వు గర్భవతి అని చెప్పేసి ఆ అమ్మాయిని అడగడము. లేదండి, ఒక బలమైన గాలి నా పొద్దు కడుపులో నుంచి లోపలికి వెళ్ళింది, 15 నిమిషాల్లో ఇలాగ నేను గర్భవతి అయిపోయాను, ఇలా పాప పుట్టేసింది, నాకు తెలియడమే లేదు, నా భర్తకు నేను ఎప్పుడో డైవర్స్ ఇచ్చేసాను కాబట్టి నాకు ఆల్రెడీ ఒక అమ్మాయి ఉంది, ఇలా 15 నిమిషాల్లో ఇలా పాప పుట్టడం ఏమిటో నాకు అర్థం కాలేదని చెప్పి ఈ అమ్మాయి పదే పదే ఆ ఊరు పెద్దల దగ్గర మొరపెట్టుకుంటుంది. ఇది ఎలా జరుగుతుందండి, 15 నిమిషాల్లో ఈమె గర్భవతి అవ్వడం ఏంటి, ఒక పాప అనేది ఈమె కనడం ఏంటి, చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. మీరు చూడండి, క్లేరా డాలన్ అని చెప్పేసి ఈమె లండన్కు చెందిన 22 ఏళ్ల మహిళ. ఈమె ఏమిటి అంటే ఒక వ్యక్తితో లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉందంటే పెళ్లి కాలేదు, మేమిద్దరం కలిసి జీవిద్దాం అని చెప్పి వాళ్ళ అమ్మకు చెప్తుంది. సో చెప్పిన తర్వాత ఏమిటంటే ఎక్కడ తాను గర్భవతి అయిపోతుందేమో అనుకొని ఇవి ఏంటంటే మీకు ఈ గర్భ నిరోధక మాత్రలు ఉంటాయి చూసారా, ఇవి గత 6 నెలల నుంచి ఈమె వాడుతుంది, ఈ వ్యక్తితోనే ఆమె కలిసి ఉంటుంది. 5 నెలల క్రితం ఏంటంటే ఈ వ్యక్తి మీకు వేరెక్కడో ఒక ఆర్మీ పని కోసం ఇతను వేరే దేశం వెళ్ళిపోతాడు. సో కొత్త ఉద్యోగంలో చేరుతుంది క్లేరా. క్లేరా ఉద్యోగాల్లో చేరి ఏంటంటే బస్సు ఎక్కుతుంది, బస్సు దిగి అక్కడి నుంచి ఇంకొక ట్రైన్ ఎక్కి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాలని అనుకున్నప్పుడు ఆఫీస్లోకి అడుగు పెడుతున్నప్పుడు విపరీతంగా కడుపు నొప్పి, చాలా కడుపు నొప్పి, తట్టుకోలేని కడుపు నొప్పి. వెంటనే వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తుంది, అమ్మ నాకు చాలా కడుపు నొప్పిగా ఉంది ఏం చేయమంటావు అంటే కడుపు నొప్పే కదమ్మా ఒక పారాసెటమాల్ మాత్రం వేసుకో అని చెప్పి తల్లి చెప్తుంది. సో పారాసెటమాల్ మాత్రం వేసుకుంటుంది, వేసుకుంటే ఇంకా ఎక్కువైపోద్ది కడుపు నొప్పి, ఇంకా ఎక్కువైపోవడంతో వెంటనే అక్కడ ఉండే ఆఫీస్లో ఉండే అధికారులకు చెప్పి నేను వెంటనే ఇంటికి వెళ్ళాలండి అని చెప్తే వెళ్ళమ్మా అని చెప్పి వాళ్ళు కూడా పంపించేస్తారు. నేరుగా ఇంటికి వచ్చిన అమ్మాయి ఏం చేస్తుంది అంటే తన ప్యాంట్స్ తీసేసి చూస్తే తన కింద భాగం అంతా కూడా రక్తముతో తడిచిపోయి ఉంటుంది. సో ఇంకా భయంతో ఏంటంటే పక్క ఇంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తుంది, నాకు చూడండి నా ప్యాంట్ ఇదంతా కూడా రక్తం అయిపోయి ఉంది, నాకు చాలా భయంగా ఉంది అని అన్నప్పుడు ఏంటంటే ఈ నొప్పి అనేది ఇంకా పెరిగిపోవడంతో మళ్ళీ ఆమె బాత్రూంలోకి పరిగెడుతుంది. పరిగెట్టేటప్పటికి ఈ పొరుగింటి వాళ్ళందరూ కూడా అక్కడ గుమ్మి కుడతారు. క్లేరా డాలన్ అనే ఆ ఈ మహిళకు మీకు 12 పాప పుడుతుంది. అంటే ఏంటండి వీళ్ళు గర్భమే దాల్చడం లేదు కదా, సడన్గా ఇలా పిల్లలు పుట్టడం ఏమిటి అని చెప్పేసి ప్రతి వాళ్ళు కూడా అక్కడ మాట్లాడుకున్నారు. వెంటనే ఇవన్నీ హాస్పిటల్లోకి తీసుకెళ్ళి అడ్మిట్ చేస్తున్నారు, డాక్టర్లు చూస్తున్నారు, ఆశ్చర్యపోతున్నారు. అంటే నువ్వు గర్భవతి నీకు తెలియలేదా, నువ్వు ఎలా ఇలా సడన్గా పిల్లని కన్నావు అంటే నాకు ఏమీ తెలియలేదండి, సడన్గా కడుపు నొప్పి వచ్చింది, బాత్రూంలోనే ఈ పాప బయటకు వచ్చేసింది, అంతే నాకు తెలుసు, మోరవర్ 6 నెలల నుంచి నేను ఇలాగ ఈ పిల్స్ అనేవి వేసుకుంటున్నాను కాబట్టి నేను గర్భం దాల్చడం అనేది ఇంపాసిబుల్ అని చెప్పేసి ఈ క్లేరా డాలన్ చెప్తుంది. వాళ్ళ అమ్మ వచ్చి ఏమంటుందంటే అరే పొద్దున తెల్లారుజామున వరకు నువ్వు గర్భవతి కాదు కదమ్మా, ఇప్పుడు ఎలా నీకు ఇలా ఒక పాప పుట్టింది, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి ఆవిడ ఆశ్చర్యపోతుంది. సో మీరు వెంటనే ఆలోచించవచ్చు, ఏంటి సార్ మీరు ఏమైనా ఈ మంత్రాలు తంత్రాలు ఈ బ్లాక్ మ్యాజిక్లు వీటి విషయంగా మాట్లాడుతున్నారా, లేదేమైనా పురాణ కథలు లాంటివి మాట్లాడుతున్నారా అని మీరు ఇమీడియట్గా మీకు డౌట్ వస్తుంది. ఇలాంటిది ఏమీ కాదండి, ఏ మంత్రాలు తంత్రాలు కాదండి. మీరు ఒకసారి అంటే సైన్స్ మీద మీకు నమ్మకం ఉంటే ఇలాంటి విషయాలని ఎలా జరుగుతాయని చెప్పి మీరు శాస్త్ర పద్ధతిలో ఆలోచించగలిగారనుకోండి, ఒక టెర్మినాలజీ గుర్తుపెట్టుకోండి, అంటే ఎవరైనా వైద్యులు ఉంటే మీకు తెలిసే ఉంటుంది, క్రిప్టిక్ ప్రెగ్నెన్సీ అని చెప్పి దీన్ని అంటారంట. నాకు తెలియదండి, ఫస్ట్ టైం చూడడం, అందుకే ఈ విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకున్నా. ఈ క్రిప్టిక్ ప్రెగ్నెన్సీ ఏమిటి అంటే ఈ అమ్మాయి అంటే ఎవరైతే గర్భము దాల్చిందో ఈ అమ్మాయికి తాను ప్రెగ్నెంట్ అన్న సెన్సే అమ్మాయికి ఉండదంట, ఎటువంటి నొప్పులు ఉండదంట, కడుపు ఇలా పెద్దది ఉబ్బడం అనేది జరగనే జరగదు. ఎందుకంటే ఆ హార్మోన్స్ అంతా కూడా వీళ్లకు వ్యతిరేకంగా పనిచేస్తాయి. అంటే తాను ఒక ప్రెగ్నెంట్, తనకి నొప్పులు వస్తున్నాయి, లోపల పాప కదులుతుంది, ఈ ఫీలింగ్స్ ఏవి కూడా ఈ మహిళలకు ఉండవు అని చెప్పేసి మీకు లండన్కు సంబంధించిన ఒక సైన్స్ జర్నల్లో పేర్కొన్నారు. 2500 మంది మహిళలు గర్భవతులు అయితే 320 మందికి ఇలాంటి క్రిప్టిక్ ప్రెగ్నెన్సీ అనేది ఉంటుంది అని చెప్పి లండన్కు సంబంధించిన వైద్యులు
మహిళలు మొన్న ఒక జర్నల్లో దీని విషయంగా రాశారు. సో ఎవరైనా మహిళలు ఈ వీడియో చూస్తూ ఉంటే నేను చెప్తున్న సమాచారాలు మీకు విచిత్రంగా ఉంటే మీరు వెంటనే గూగుల్ సెర్చ్లో ఈ క్రిప్టిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏమిటి, ఎందువల్ల ఇది జరుగుతుంది చాలా డెప్త్గా చూడండి. ఎందుకంటే మీ స్నేహితుల్లో ఎంతోమందికి ఇలాంటి పరిస్థితి కూడా ఉండొచ్చు, వాళ్ళు గర్భవతులుగా ఉన్నారని వాళ్ళకే తెలియకపోవచ్చు. సో అలాంటప్పుడు సడన్గా వాళ్ళు ఒక పసి పాపను కన్నారు అనుకోండి, వెంటనే చుట్టుపక్కల వాళ్ళు అనండి, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటారు, ఈమె ఎవరితోనో మీకు ఇల్లీగల్గా ఏదో ఒక అఫైర్ పెట్టుకుంది, మా ఎవరికీ చెప్పలేదు, సడన్గా ఇలా ఒక పాపను కనేసింది, మా పరువు పోయింది, మా గౌరవం పోయింది, మా కుటుంబానికే నువ్వు కళంకొని నానా విధాలుగా మాట్లాడతారు. భర్త ముందు నమ్మరు, అదే నువ్వు గర్భవతి నీకు తెలియకపోవడం ఏంటి, నాకు చెప్పకపోవడం ఏంటి, నేను ఒప్పుకోను, ఈ పాపకి నాకు సంబంధం లేదని చెప్పి భారతదేశంలో చాలా చాలా పెద్ద గొడవలు జరిగిపోతాయి. కాబట్టి మహిళలు మీరు ఎవరైనా చూస్తే మీరు సైంటిఫిక్గా ఒక విషయాన్ని ఆలోచించగలిగితే దయచేసి దీని గురించి తెలుసుకోండి. మీకు లండన్ యూరోప్ దేశాల్లో ఇది చాలా కామన్గా చెప్తున్నా కదా, 2500 మంది ఈ ప్రెగ్నెన్సీ కేసులు వస్తే 300 మంది ఇలాంటి కేసులు ఉంటాయని చెప్పి డాక్టర్లు స్వయంగా చెప్తున్నారు. అంటే ఇది పూర్తిగా ఏమిటంటే క్రిప్టిక్ ప్రెగ్నెన్సీ అనబడే ఈ ప్రక్రియ ద్వారానే, అంటే ఒక విధమైన హార్మోన్ అది వీళ్ళలో ఉండకపోవడం వలన వీళ్ళు ప్రెగ్నెంట్ అయినట్టు వీళ్ళకి తెలియదు, వీళ్ళ కడుపులో ఒక పాప కదులుతున్నట్టు తెలియదు, అలాగే కడుపు ఇలాగ ఉబ్బడం అనేది కూడా వాళ్ళు గ్రహించలేరు కాదండి, వాళ్ళు సడన్గా ఓవర్ వెయిట్ అయిపోతూ ఉంటారంట. వీళ్ళకి పీరియడ్స్ అనేవి మీకు ఇర్రెగ్యులర్ అయిపోవడం, తర్వాత పీరియడ్స్ రాకపోవడం, ఇవి రెండూ కూడా జరుగుతూ ఉంటాయి. అంటే మరి ఇప్పుడు ఈ అమ్మాయి మరి పిల్స్ వేసుకుంది కదా, అంటే ఈ పిల్స్ కూడా వీళ్లకు పని చెయ్యదు, వీళ్ళు ప్రెగ్నెంట్ అయిపోతారు, ఎవరో ఒక వ్యక్తి వల్ల ప్రెగ్నెంట్ అయిపోతారు, వీళ్ళు అది తెలుసుకోలేరు. కాబట్టి వాళ్ళు మామూలుగా ఉన్నట్టే నడుస్తారు, వెళ్తారు, వస్తూ ఉంటారు. సడన్గా వీళ్ళకి నొప్పులు రావడము, ఆ నొప్పులు రావడంతో వీళ్ళు చూసుకున్నప్పుడు ఆ రక్తస్రావం అవ్వడము, లోపల నుంచి మీకు పాప పుట్టేయడం అనేది కూడా వీళ్ళు తెలుసుకునే లోపలే జరిగిపోతుంది. 15 నిమిషాల్లో అమ్మాయికి గర్భం అన్న ఫీలింగ్ రావడము, పాప పుట్టేయడం అంటే ఎంత విచిత్రమో చూడండి. సో ఇదంతా కూడా ఏమిటంటే సైన్స్లో ఇలాంటివి జరుగుతుంది, క్రిప్టిక్ ప్రెగ్నెన్సీ వల్ల ఇలాంటివి జరుగుతాయని చెప్పేసి మీకు పెద్ద పెద్ద డాక్టర్లు మాట్లాడుతున్నారు. ఇది ఎంత విచిత్రంగా ఉంటుందో చూడండి. అలైడ్ హెల్త్ ప్రొఫెషన్స్ రీసెర్చ్ యూనిట్ అని చెప్పేసి వీళ్ళు ఇలాంటి విచిత్రమైన ప్రెగ్నెన్సీస్ ఎలా జరుగుతూ ఉంటాయి, అంటే ఏంటి అబార్షన్స్ అని అనుకుంటారు, అబార్షన్స్ కాదు, రక్తస్రావం అయిపోతూ ఉంటుంది కానీ మీకు పాప అనేది పుట్టేస్తుంది. సో ఇలాంటి విచిత్రమైన కండిషన్స్ ఎలా జరుగుతాయని వీటి మీద వీళ్ళు పరిశోధన చేస్తున్నారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే 2 కేజీల నుంచి 3 కేజీల ఒక పాప వాళ్ళ కడుపులో ఉంది అన్న ఫీలింగే లేకుండా ఈ మహిళలు తిరిగేస్తూ ఉంటారండి, వాళ్ళకు అటువంటి ఫీలింగే ఉండదు. అంటే ఏంటి ఆ హార్మోన్ ఏదైతే ఆ నొప్పి అని కలిగిస్తూ చూసారా, నేను ప్రెగ్నెంట్ అనే ఫీలింగ్ కలిగిస్తూ చూసారా, అది టోటల్గా వీళ్ళలో యాబ్సెంట్ అయిపోయి ఉంటుందంట. అసలు వీళ్ళకు అటువంటి నేను గర్భవతి అనే ఫీలింగే వీళ్ళకు ఉండదంట. కాబట్టి ఆటోమేటిక్గా వీళ్ళు ఇళ్లలో ఎవరికి చెప్పరు, వాళ్ళ భర్తకు కూడా నేను ప్రెగ్నెంట్ అయ్యానని చెప్పి చెప్పరు. వీళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ అనండి, మిగతా అన్నీ కూడా మామూలుగానే ఉంటాయి. కానీ లోపల ఎవరికో నేను ఏదో ఒక ఆహారాన్ని ఇవ్వాలి, ఇంకా నేను బలంగా తయారవ్వాలన్న ఆలోచన మాత్రం వీళ్ళలో ఉంటుందంట, ఆలోచనే. కానీ నిజంగా బేబీ ఉంది అన్న ఫీలింగ్ వీళ్ళకు ఉండదు. సరిగ్గా ఆ చివరి రోజున చివరి గంటలో విపరీతంగా నొప్పులు రావడము చూస్తూ ఉంటే పాప అనేది పుట్టేస్తుంది. సో ఇలాగ జరుగుతూ ఉంటాయి మీకు. ఇవి ఎక్కువగా మీకు ఏంటంటే యూరోప్ అనండి, లండన్ అంటే అమెరికా లాంటి దేశాల్లో ఇలాంటి ఒక స్ట్రేంజ్ సిచ్యువేషన్స్ అనేవి ఉంటాయి. సో మొన్న ఇండోనేషియాలో సిటీస్ అయినా అనే అమ్మాయికి ఇలాగే 15 నిమిషాలు ఆమె గర్భవతి అయి పాప పుట్టినప్పుడు ఆ ఊరు ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆమె ఇంటి దగ్గరకు వచ్చి నువ్వు ఏదో చేసేసావు, నీ వల్ల ఇలా జరిగిపోయింది, ఏదో మంత్రాలు ఎవరో వేశారు, మగవాడు లేకుండా నువ్వు ఎలాగ ఇలా గర్భవతి అవుతావు, ఎలాగ నువ్వు ఇలా పాపను కంటావు, నీలో ఏదో జరుగుతుంది, నీ ఇంటి దగ్గర ఏవో మాయలు మంత్రాలు ఉన్నాయి, నువ్వు ఇమీడియట్గా ఒక మంత్రవాది దగ్గరికి వెళ్ళు అని చెప్పేసి వీళ్ళు ఎంతో చెప్పడము, ఊరు పెద్దలందరూ కూడా గుమిగూడిపోయి ఈ అమ్మాయి మీద కేసు పెట్టడము, పోలీసులు వచ్చి భర్త లేకుండా నువ్వు ఎలాగ గర్భవతి అయ్యేవు, ఎవరు దీనికి కారణం అని చెప్పి ఆ అమ్మాయిని నానా హింసలు పెట్టడము, ఫైనల్గా సులేమాన్ అనబడే చదువుకున్న ఒక వ్యక్తి ఇమీడియట్గా ఇంటర్నెట్ సెర్చ్ చేసి ఇలా కూడా జరుగుతుందా అన్నప్పుడు అప్పుడు అతనికి ఈ క్రిప్టిక్ ప్రెగ్నెన్సీ అన్న విషయం తెలిసింది. తరువాత ఇండోనేషియాలో పెద్ద డాక్టర్లు వచ్చి ఈ అమ్మాయిని పరీక్షించిన తర్వాత లేదండి, క్రిప్టిక్ ప్రెగ్నెన్సీ ద్వారానే ఈమె ఇలాగ ఒక పాపను కనిందే తప్ప దీనికి పూర్తి కారకుడు వాళ్ళ భర్తే, తరువాతే డైవర్స్ జరిగింది. కాబట్టి ఇది ఒక న్యాచురల్గా జరిగిన వ్యవహారమే కానీ ఈ అమ్మాయికి ఎవరితోనూ వేరే ఎవరితోనూ ఎటువంటి సంబంధాలు లేవు అని చెప్పి వాళ్ళు రుజువు చేసాకే ఆ ఊరు పెద్దలు ఈ అమ్మాయిని విడిచిపెట్టారు. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను, మహిళలు ఎవరైనా చూస్తుంటే, వైద్య రంగంలో ఉన్నవాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే దీనికి సంబంధించి ఇంకా కూడా ఎక్కువ సమాచారాలు గ్యాదర్ చేయండి. ఎందుకంటే ఇది ఒక అమ్మాయి జీవితానికి సంబంధించిన విషయము, సడన్గా ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది, సడన్గా ఒక పాపని కనిందంటే ఎవరు కూడా ఒప్పుకోరండి. కాబట్టి దీనికి సంబంధించిన మీ వివరాలు
సేకరించండి, డీప్గా వెళ్ళి రీసెర్చ్ చేయండి. దానికి సంబంధించిన ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీ స్టోరీస్ ఏమైనా ఉంటే కూడా దీనికి సంబంధించి మీరు రాయండి. సో ఇలాంటివి తెలుసుకోవాలన్న కుతూహలం నాకు చాలా ఎక్కువ కాబట్టి అలాంటి ఒక అవకాశం నాకు ఇవ్వండి అని కోరుకుంటున్నాను. వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.